కడుపులో కవ్వం వీసి గుంజినట్లయితేనే కవిత్వం వస్తుంది. ఎత ఉంటేనే కథ వస్తది. వలవల ఏడ్చినప్పుడే నవల రాయస్తది. శోకం లేకుంటే శ్లోకం రాదు. ఇలా సాహిత్య ఆవిర్భావంపై అనేక అంశాలు చెప్పారు కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్. కవులు రచయితలకు ఉండాల్సిన లక్షణాలను సువివరంగా ఆయన వివరించారు. కరీంనగర్లో నిర్వహించిన సాహితీ సోపతి 15ల పండుగ వేడుకలకు ఆయన గెస్టుగా వచ్చి విలువైన సందేశాన్ని ఇచ్చారు. కరీంనగర్ ఫిల్మ్ భవన్లో తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో సాహితీ సోపతి 15ల పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో కథ కవిత్వ సదస్సు నిర్వహించగా పలువురు ప్రముఖ రచయితలు సందేశాలు ఇచ్చారు. కవిత్వ నిర్మాణం, మెలకువలు, కవి సమాజం పట్ల బాధ్యత అనే అంశాలపై నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్, తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఆనందచారి, తంగేడు పక్షపత్రిక అసోసియేట్ ఎడిటర్ డాక్టర్ కాంచనపల్లి ప్రధాన వక్తలుగా హాజరయ్యారు. కాగా సెకండ్ సెషన్లో బహుజన కథా రచయిత్రి జూపాక సుభద్ర, కరీంనగర్ కథా రచయిత డాక్టర్ బివిఎన్ స్వామిలతో పాటు పలువురు ఈ వేడుకలో పాల్గొని గత 10 ఏళ్ల సాహిత్యాన్ని నెమరువేశారు. ఈ కార్యక్రమంలో సాహితీ సోపతి బులెటిన్ విద్యార్థి కలం, డిగ్రీ విద్యార్థుల కవిత్వం, దామరకుంట శంకరయ్య రచించిన సీతాకోక రెక్కలు, హైకూలులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్కు చెందిన ప్రముఖ కవులు గాజోజు నాగభూషణం, బూర్ల వెంకటేశ్వర్లు, అన్నవరం దేవేందర్, కూకట్ల తిరుపతి, సివి సురేష్, పెనుకొండ బసవేశ్వర్, ప్రముఖ విమర్శకులు నారాయణ శర్మ, విలాసాగరం రవీందర్, తోట నిర్మలారాణి, పెనుగొండ సరసిజ, సిరిపురం వాణిశ్రీ పాల్గొన్నారు. కడుపులో కవ్వ వేసి గుంజినట్లయితేనే కవిత్వం వస్తుంది.